ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన జవాన్ లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ పని ఒకప్పుడు ఉగ్రవాది. ఎంతో మంది ప్రాణాలు తీశాడు, మరెంతో మందిని తీవ్రంగా గాయపరిచాడు. 90ల నాటి కాలంలో ఉగ్రవాదంలో తన దూకుడు చూపించిన నజీర్ తర్వాత తన మనసు మార్చుకున్నాడు. ఉగ్రవాదుల చేతిలో పతనమైన ఓ జవాన్ కుటుంబ సభ్యుల ఆవేదనను కళ్ళారా చూసిన తర్వాత అతనిలో మార్పు వచ్చింది. దీంతో అతనే స్వయంగా జవాన్ల ముందు లొంగిపోయాడు. తర్వాత ఆర్మీలో చేరాలన్న తన అభిష్టాన్ని మారి ముందుంచాడు. దీంతో కొద్ది రోజులకే ఆర్మీ జవాను అవతారం ఎత్తాడు. 2004లో జవానుగా చేరిన నజీర్ అప్పటి నుంచి ఎన్కౌంటర్లలో పాల్గొనడం ప్రారంభించాడు. ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొని ఉగ్రవాదులు పనిపట్టాడు. కొద్ది రోజుల్లోనే చురుకైన జవానుగా పేరు తెచ్చుకున్న నజీర్ 2007లో ఆగస్టులో సైనా పథకాన్ని పొందాడు. కుల్గాంలోని చేకి అగ్ముజీ అనే గ్రామానికి చెందిన ఈయన ఎక్కువగా ఆ ప్రాంతంలో జరిగే ఎన్కౌంటర్లలో పాల్గొనడం గమనార్హం. ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నజీర్ వైద్యం అందించేలోపే అమరుడయ్యాడు. మృతదేహంపై త్రివర్ణ పతాకం కప్పి సొంత గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడే అంత్యక్రియలు చేశారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతూ, నజీర్ చాలా ధైర్యవంతుడు, తెగింపు కలిగిన వ్యక్తి, ఎన్నో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి జవానుగా మారి సేవలు అందించడం అభినందించాల్సిన విషయం అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.